ఎన్నిటిలో అయినా అన్ని రకాలుగా లబ్ధి చేకూర్చారు, డీబీటీ నాన్ డీబీటీ కలిపి. అందులో మా బీసీలకు తీసుకుంటే 173,000 కోట్లు ఇవ్వడం జరిగింది జగనన్న. మరి మీ 14 ఏళ్ళ హయాంలో తీసుకుంటే మొత్తం కలిపినా ఎంత మేలు మా బీసీలకు చేశారా చంద్రబాబు నాయుడు గారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవేమీ చేయకుండా ఏ మొహం పెట్టుకొని మీరు బీసీ ఓట్లు అడుగుతున్నారు, మళ్ళీ బీసీ డిక్లరేషన్ అనేసి ప్రజల ముందుకు వస్తున్నారు. మీకు అసలు బీసీలకు ఓట్లు అడిగే అర్హత ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగన్ అన్న అంటే మోసం చేస్తాడు అంటున్నారు కదా, అంటే 124 సార్లు బటన్ నొక్కి బీసీల అకౌంట్స్లో డబ్బులు వేసి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం మోసమా, అలాగే బీసీ కమిషన్ ఈ రాష్ట్రంలో జగనన్న ఏర్పాటు చేయడం మోసమా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగనన్న బీసీ డిక్లరేషన్ తీసుకురావడం, బీసీ కులగణనకు కూడా జగనన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది, అది జగనన్న చేసిన మోసమా? అలాగే బీసీ విద్యార్థుల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ చేపట్టడమే కాకుండా ఇచ్చిన గృహాల్లో మెజారిటీ లబ్ధిదారులు బీసీలే ఉన్నారు. అలాగే తీసుకుంటే ఇచ్చిన ఇళ్ల పట్టాల్లో మెజారిటీ లబ్ధిదారులు మా బీసీలే ఉండడం జరిగింది. అలాగే తీసుకుంటే ఈ మా బీసీని స్పీకర్గా అవకాశం ఇచ్చారు, అలాగే క్యాబినెట్లో 11 మంది మంత్రులకు అవకాశం ఇచ్చారు. ఇంత మేలు చేసిన జగనన్నని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మళ్ళీ పట్టణం కట్టడానికి సిద్ధమై ఉన్నారు. ఖచ్చితంగా 2024లో 175కి 175 సీట్లు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గతంలో చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ చేస్తానన్నారు, చేయలేదు. అలాగే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అసలు మేనిఫెస్టోని వెబ్సైట్లోంచే తీసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏ హామీ ఇస్తే అది అమలు జరుగుతాయని ప్రజలు నమ్ముతారండి? మీకు ఇందాకే చెప్పాను ఎగ్జాంపుల్ కూడా, 2 రూపాయలు నిజంగా డబ్బులు అప్పు తీర్చేద్దాం అనుకునేవాడు 2 రూపాయలు వడ్డీ కడతానని బేరమాడతాడు. అప్పు నేను ఎగ్గొట్టేద్దాం అనుకునే వ్యక్తి అయితే 10 రూపాయలైనా ఇచ్చేస్తానంటాడు వడ్డీ, 15 ఇస్తాడు, 20% వడ్డీ ఇచ్చేస్తాడు. అలాంటి వ్యక్తికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అతని హామీలు కూడా అలాంటి అబద్ధ హామీలే. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత హామీల గురించి బాగా అవగాహన గత 5 ఏళ్ళలో ఉంది. కాబట్టి అతన్ని తలక్రిందులుగా తపస్సు చేసినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు అని తెలియజేస్తున్నానండి. అసలు ఈరోజు బీసీలు గౌరవంగా బ్రతుకుతూ ఉన్నారంటే అది జగనన్న పాలనలోనండి. అసలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో బీసీలు తోకలు కత్తిరిస్తానని, అసలు బీసీలు జడ్జిలుగా పనికిరారని కేంద్రానికి లెటర్ రాశారు. బీసీలు అంతు తేలుస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అసలు బీసీలు అత్యంత అవమానాలు పొందారు చంద్రబాబు నాయుడు గారి పాలనలో, అత్యంత అణచివేతకు గురి అయ్యారు చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఈరోజు బీసీలు అనేవాళ్ళు ఒక బాదుషాలుగా ఈ రాష్ట్రంలో బ్రతుకుతున్నారంటే అది జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక జగనన్న పాలనలోని నిజంగా ఒక బీసీ ఎమ్మెల్సీగా నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.